లోకేష్ పాదయాత్రకి సంబంధించి ఇంతవరకు కూడా నిర్లక్ష్యం చేసినటువంటి కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు దారికి తెచ్చుకున్నారు. వాస్తవంగా తెలుగుదేశానికి అతిపెద్ద మైనస్ అదే అయింది. ఇంతవరకు కూడా వారసత్వాన్ని అక్కడ వాళ్ళ కార్యకర్తలకి యాక్సెప్ట్ చేయనీయకుండా అడ్డుపడింది. ఓ రకంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు అనాలి. ఎందుకంటే చంద్రబాబు కాకుండా ఇంకొకళ్ళని చూపెడితే కనుక జనం అటు జగన్ను లోకేష్ పవన్ అనేది ఆలోచిస్తే లోకేష్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చంద్రబాబు చరిష్మా ముందు వాళ్ళిద్దరూ పోటీకి తక్కువగా ఉంటారు కాబట్టి చంద్రబాబునే ముందు పెడదాం అన్నాడు. బట్ తెలుగుదేశం పార్టీలో పెద్ద క్రైసిస్ ఏమైపోయింది, చంద్రబాబు వయసు రీత్యా వృద్ధాప్యంలోకి వస్తాం, యాక్టివ్గా ఉండొచ్చును, బట్ ఆఫ్టర్ బాబు ఎవరు అనేటువంటి సందేహం, ఇంకో పక్కన జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు పెద్ద ఎత్తున మిన్నంటుతున్నటువంటి వేళ లోకేష్ని కనుక ఇప్పుడు ప్రొజెక్ట్ చేయకపోతే ఆ తర్వాత ఇబ్బంది పడతారనుకున్నాం. ఇంతకుముందు నేను ప్రస్తావించాను, ఒకప్పుడు వీళ్ళ వార్తల పుణ్యమో ఏమైనా కావచ్చు పాదయాత్రను అప్పుడు ఆపేశారు, మళ్ళీ ఇప్పటికి పాదయాత్రకి ఓకే చేశారు, పాదయాత్ర షురూ అయింది, రేపటి నుంచి పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక బిగిన్ చేశారు. ప్రతి చోట నుండి కూడా పెద్ద ఎత్తున నిన్న కడపలో వెళ్తే భారీ ఎత్తున ఆదరణ లభించింది. అట్లాగే ఎక్కడికి పోయినా కూడా లోకేష్కి నినాదాలు చేస్తూ సాగుతున్నటువంటిది. ఆ మధ్యకాలంలో చేసిన తప్పు ఏంటంటే ఈ రాజకీయాలు ఎట్లా ఉండాలంటే చుట్టూ ఎగబడుతున్నట్టు చూపించకపోతే ప్రమాదం, అంటే వాళ్ళకి బలం లేదంటారు. లోకేష్ మంగళగిరిలో ఎక్కడో టిఫిన్ చేస్తుంటేనో ఇంకో చోటకి వెళ్తేనో వెనకాల ఒక 100 మందో 200 మందో ఉంటారు, లేకపోతే ఒక 300-400 మంది ఉంటారు. అది జనాలకి తక్కువ అంటే అతనికి అట్రాక్షన్ తక్కువ ఉందనేటువంటి పేరు వస్తుంది. ఎందుకంటే జగన్ చుట్టూ జనం భారీగా చేరుతూ ఉంటుంటారు, పవన్ చుట్టూ జనం భారీగా చేరుతుంటారు, చంద్రబాబు చుట్టూ కూడా చేరుతూ ఉంటారు. లోకేష్కి లేకపోవడం అనేటువంటిది అతనికి మైనస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మకంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. లోకేష్కి భారీ ఎత్తున ఆ కేడర్ పోగవుతూ ఉన్నారు, ఎక్కడికక్కడ 100లాది మంది నుంచి 1000లాది మంది దాకా జరబోతూ ఉన్నారు. ఇది మంచి పరిణామం, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి అవసరం కూడా. అదే సందర్భంలో ఎక్కడికక్కడ కార్యకర్తలు సీఎం లోకేష్ అన్నటువంటి నినాదాలు చేస్తున్నారు. ఇది సరికొత్తదైనటువంటి అంశం. ఎందుకంటే ఆఫ్టర్ బాబు దెర్ ఈజ్ అనదర్ సీఎం క్యాండిడేట్ అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఓ పక్కన పవన్ సీఎం నినాదాలు తగ్గిపోతున్న సందర్భంలో లోకేష్ సీఎం అన్నటువంటి నినాదాలు. ఇక్కడే ఒక లాజికల్ పాయింట్ కూడా ఉంది, పాదయాత్రలు చేసినటువంటి వాళ్ళు సీఎంలు అయ్యారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారు, పాదయాత్ర కాదు. ఇది ఇక్కడ సెంటిమెంటల్గా తెలుగుదేశం శ్రేణులకు మరింత ఊపు తెచ్చిపెట్టినటువంటి అంశం. రాబోయే రోజుల్లో లోకేష్ పాదయాత్ర మరింతగా దూసుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడుతోంది.